ఆగమవుతుందని చెప్పిన. ఇగో ఇది ఎస్ఆర్ఎస్పి, ఇగో ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇగో ఇట్లొచ్చి ఇగో ఇది మేడిగడ్డ, ఇగో ఇక్కడ తమ్మిడి గట్టి ఉంటుంది. అయితే వాస్తవానికి ఏం చేసిన మనోడు ఈ మేడిగడ్డ నుంచి ఇగో ఇట్లా ఎత్తిపోస్తున్నాడు వీడికి, ఇగో వీడికి ఎత్తిపోస్తున్నాడు ఇట్లా మూడు పెట్టి ఎత్తిపోస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఏమైంది ఎస్ఆర్ఎస్, ఇది గోదావరి నది కదా, ఇది గోదావరి. అయితే ప్రాజెక్టు ఈడగట్రా సన్నాసి ఈడగడితే ఎత్తిపోయాల్సిన పని లేదు, ఇగో ఇట్లా ఆదిలాబాద్ లో 2 లక్షల ఎకరాలు వారతాయి అని చెప్పి అనేక మంది నిపుణులు సూచించారు, చాలా మంది ఇంజనీర్లు చెప్పినటువంటి మాట. ఇట్లా చేస్తే అగ్బల్ అయిపోతుంది కదా, పైసలు మిగిలేవు కదా అని ఏం చేసిండు, ఇగో ఇట్లా ఎత్తిపోతల పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమైంది ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద విపరీతంగా వచ్చింది. ఈయన ఎత్తిపోసిన కదా ఇన్ని రోజులు, ఎత్తిపోసిన నీళ్ళు ఏడబెట్టానో తెలియక ఇగో మళ్ళీ కిందికి ఇచ్చిపెట్టిండి ఇట్లా, ఇగో మళ్ళీ ఇడికి వచ్చినాయి. దీనికి 10,000 కోట్ల రూపాయల కరెంటు దండుగా 3 ఏళ్లలో ఈయన చేసినటువంటి ఉద్ధారకం ఇగో గిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఇగో గిది ప్రజలారా, ఇగో 1 నంబర్ చోర్, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఇగో అట్లా వదిలేసిండు అన్నట్టు. అసలు ఏం జరిగింది ఈ ప్రాజెక్టులు అనేది ఒక్కసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వరుసగా 3వ ఏడాది కూడా కిందికే పోతున్నాయి. కరెంటు బిల్లులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎత్తిపోసిన నీళ్లన్నీ బంగాళాఖాతంలో చేరుతున్నాయి. ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన 2019 నుంచి మొదలు పెడితే ఈ వానాకాలం వరకు కింది నుంచి నీళ్లు ఎత్తిపోసుడు, ఎగువ నుంచి వరద రాగానే ఆ నీళ్లను మళ్ళీ నదిలోకి వదిలిపెట్టుడు పరిపాటిగా మారింది అనుకోరాదు. ప్రభుత్వ తొందరపాటుతో గత 2 ఏళ్లలో 36.50 టీఎంసీలు వృధా అయ్యాయి. ఈసారి ఎత్తిపోసిన 35 టీఎంసీల నీళ్లు కూడా సముద్రం పాలయ్యే అవకాశం ఉంది. మొదటి ఏడాది ఇదే పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్ 21న అధికారికంగా ప్రారంభించగా అదే ఏడాది జూలై 6న కన్నెపల్లి పంప్ హౌస్లో ఒక పంపును నడిపి ఎత్తిపోతలు ప్రారంభించారు. అన్నారం బ్యారేజీలోకి 6 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. జూలై 31న మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలను బంద్ చేశారు. ఆగస్టు 5న ఎల్లంపల్లికి ఎగువ నుంచి భారీ వరద వచ్చింది. అదే రోజు సుందిల పంప్ హౌస్లో ఒక మోటార్ను కొద్దిసేపు నడిపించి ఆఫ్ చేశారు. హడావిడిగా లిఫ్ట్ చేసి ఈ ఏడాది జూలై 2వ వారంలో గోదావరి బేసిన్లో భారీ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేశారు. అయినా ప్రభుత్వం హడావిడిగా జూన్ 16న ఎత్తిపోతలు సురువు చేసింది. జూలై 7 వరకు మోటార్లు నడిపించింది. ఈ టైంలో మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్కి 35 టీఎంసీలు ఎత్తిపోశారు. అక్కడి నుంచి సుందిలకు 30 టీఎంసీలు, సుందిల నుంచి ఎల్లంపల్లికి 32 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు 23 టీఎంసీలు ఎత్తిపోశారు. మిడ్మానేర్ గేట్లు ఎత్తి ఎల్ఎండికి 12 టీఎంసీలు తరలించారు. ప్రస్తుతం వరద వస్తుండటంతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ దాకా గేట్లన్నీ ఎత్తి నీటిని బంగాళాఖాతంలోకి ఇచ్చిపెడుతురు. ఇది మన బాతాల పోసే తీగ్రం. నేను మొదట జేఏసీ కూడా చెప్పింది కదా, ఇగో జేఏసీ కూడా చెప్పింది. ఇగో ఎవరు విద్యుత్ జేఏసీ రఘు గారు ఉన్నారు కదా, రఘు చెప్పింది మాట, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్ భారీ తప్పిదం అని చెప్పి చెప్పింది. దీన్ని మించిన మోసమైన ప్రాజెక్ట్ ఇంకొకటి లేదని జాయింట్ యాక్షన్ కమిటీ మొర్రో మొత్తుకుంది. ఓ నాయన వీడు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడు రా, వీడు మొత్తం మోసం చేస్తున్నాడు రా, నీగో ఇన్ని పేజీల పుస్తకాన్ని వాళ్ళు ప్రచురించారు. మీరు వీలైతే చూడరు ప్రజలారా, దీనికి సంబంధించి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఒక లింక్ ఏమైనా ఏర్పాటు చేయొచ్చా, మనం డిస్క్రిప్షన్లో పెడతాం, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఒకటి చూడండి పెడతారు. అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ఏంది, కాళేశ్వరం కథ ఏంది అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇగో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి ఆధారాలు, ఇది ఎంత మోసం ప్రాజెక్ట్ అనేది ఇందులో మనం చూడొచ్చు. మిగతాదంతా 2వ పేజీలో ఉంది. ఇక కాళేశ్వరం కథ గిది, కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుడు వదిలేసుడు 1,00,000 కోట్ల రూపాయలు మోసం. ఈ 2 టీఎంసీల నీళ్లను ఫస్ట్ ఎత్తిపోసే కార్యక్రమం పెట్టి ఇవి సరిపోవన్నట్టు 3వ టీఎంసీ పెట్టిండు. మళ్ళీ 3వ టీఎంసీ నీళ్లు, ఈ 2 ఎత్తిపోసుడే వృధా అంటే 3వది కూడా ఎత్తిపోసుడు. ఇది కరెంటు బిల్లు 10,000 కోట్లు కట్టింది. ఇప్పటికి ఇవ్వని సొమ్మి ఇదంతా ప్రజలారా, జర్ర బుర్ర పెట్టి ఆలోచించుర్రి. 2,000 రూపాయలు ఓట్లు అమ్ముకుంటే ఇవి ఇటువంటి దొంగలు తయారవుతారు. 1,00,000 కోట్లు దోషిండు ఇప్పటికే కేసీఆర్ జనం తన 1,00,000 కోట్లు దోషిండు జనం సొమ్ము. దిగువకు వెళ్తున్న వరద నీరు, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమని ఈమె రాస్తుందా? ఇప్పుడు ఈనాడు ఆయన ఏం రాసిండు, ఈ ఎత్తిపోసుడు కాదు తిప్పిపోసుడు అని చెప్పి జేఏసీ చెప్పింది కదా. ఈనాడు ఆయన ఏం రాసుకొచ్చిండు, ఇగో కృష్ణమ్మ పరవాళ్ళు గోదావరి ఉరవాళ్ళు ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు గేట్లు ఎత్తివేతారు అంతే. ఇక
ఇంత దాచిపెట్టే కార్యక్రమం. ఎందుకు రామోజీ రావు లొంగిపోతాడు కదా, కేసీఆర్ భయపడతాడు కదా, అందుకే వాస్తవాలు రాలేదు అన్నట్టు. ఇగో ఇది వాస్తవమైనటువంటి వార్త. ఇక ఖాళీల లెక్క తేలినంకనే ఉద్యోగాల భర్తీపై కేబినెట్ నిర్ణయం. ఆఫీసర్లు ఇచ్చిన లెక్కలు అసమగ్రంగా ఉన్నాయి. పూర్తి వివరాలు హరీష్ రావు కమిటీకి ఇవ్వాలని ఆదేశం. ఆయిల్ ఫామ్ పంటపై స్టడీకి విదేశాలకు వెళ్లి రావాలని మంత్రులకు సూచన. జర దూరం ఆయన విదేశాలకు వెళ్ళదు. వీళ్ళు పావుల లాభం లేదు ఏమంతో.